ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బయటాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన గుంటూరు జిల్లా ప్రతిపాడులో చోటు చేసుకుంది. గత నెల రోజులుగా ప్రియుడి బంధువులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. సాక్షాత్తు హోం మంత్రి దృష్టికి వెళ్ళినా అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆమె వాపోయింది. పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అబ్బాయి నన్ను ప్రేమించాడు, నన్ను మానసికంగా లైంగికంగా మోసం చేశాడు, నేను పెళ్లి చేసుకుంటాను చేసుకుంటానని నమ్మించాడు. నేను కిందట వచ్చి ఒక 5 సంవత్సరాల కిందట వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర మీ అమ్మ వాళ్ళు నన్ను ఇలా తిడుతున్నారు, నీకు నాకు మంచిది కాదు, వదిలేసే నా దావా నేను చూసుకుంటానని నేను వేరే సంబంధాలు చూడమని మా ఇంట్లో చెప్పాను. సంబంధాలు చూసిన వాళ్ళకు కూడా ఫోన్లు చేసి నువ్వు పలానా అబ్బాయితో నేనున్నాను, ఆ అమ్మాయికి 2 కడుపులు నేను చేశాను, నువ్వు ఎలా చేసుకుంటానని సంబంధాలకు కూడా ఫోన్లు చేసి చెప్పాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమన్నానంటే నేను చేసుకోను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా బాబాయ్లు నన్ను టార్చర్ చేస్తున్నారు, నన్ను సాస్తానంటున్నారు అని చెప్పేసి అన్నాడు. నేను అట్లా ఎట్లా నేను మీ ఇంటికి వస్తానని చెప్పాను, నేను వాళ్ళ ఇంటి కాడికి వచ్చి అడిగాను. ఆ రోజు ఇంతే కలబడ్డారు వాళ్ళు నా మీద. నేను పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాను, నేను పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి పెద్ద మనుషుల్లో మాట్లాడితే అక్కడ నన్ను తప్పుగానే మాట్లాడారు. పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారితో మాట్లాడి రాసిచ్చి పెళ్లి చేసుకున్నాం. 24 పెళ్లి చేసుకున్నాం. 17 రోజులు నా దగ్గరికి వచ్చినాన్ని 18వ రోజు నుంచి నా దగ్గరికి రానికుండా వాళ్ళ గుప్పెట్లోనే పెట్టుకున్నారు. కానీ నేను కిడ్నాప్ చేశాను, నేను కనపడనీయకుండా చేశానని నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను అంతకు ముందే ఇచ్చాను కంప్లైంట్.